హాయ్ వెంకట్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ మీతో పాటు తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం కూడా బాలకృష్ణ ఫ్యాన్. మన గ్యాంగ్ లో అందరు కూడా బాలకృష్ణ ఫ్యానే, కానీ మీ అంత డైహార్డ్ ఫ్యాన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. జై బాలయ్య అని ఒకే ఒక కాన్సెప్ట్ తోనే దాదాపు 3000కు పైగా వీడియోస్ తీసిన వెంకట్ యాదవ్ తో మనం ఈరోజు ముఖాముఖిగా మాట్లాడుతున్నాము. ఎలా సాధ్యమైంది వెంకట్ యాదవ్ గారు? ఆయన్ని అభిమానించే వాళ్ళు కోట్లల్లో ఉంటారు. ఆ కోట్ల మంది మన ఛానల్కి ఇచ్చినటువంటి సపోర్ట్తోనే నేను కంటిన్యూస్గా నా పని నేను చేసుకుంటా పోయినాను. ఆయనకు సంబంధించిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా అభిమానంలోకి అయితే తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం నా ఛానల్ ద్వారా చేశాను. సో మీ వాళ్ళందరి సపోర్ట్ వల్లే ఈరోజు అన్ని వీడియోస్ చేయగలిగాను, ఇన్ని సబ్స్క్రైబర్స్ని పొందగలిగాను. సో మనం అడగబోయే రెండో క్వశ్చన్, ఇప్పుడు సంక్రాంతి బరిలో ఎవరు విజేత? సంక్రాంతి బరిలో విజేత అనేది నేను చెప్పను, ఎందుకంటే సంక్రాంతికి మూవీ వస్తుందంటేనే వాళ్ళు అక్కడ ఏమంటారు సగం వర్క్ గెలిచినట్టే. సో ఎందుకంటే సంక్రాంతి సీజన్ అనేది మూవీస్కు అంత పెద్ద సీజన్ అన్నమాట. సో ప్రత్యేకంగా చెప్పాలంటే మనం పర్సనల్గా ఒక హీరోని అభిమానిస్తాం, ఇతర హీరోలను కూడా మనం రెస్పెక్ట్ చేస్తాం. అదే మన టాలీవుడ్లో ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ అనమాట. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో మన మూవీ మన టాలీవుడ్ ఇండస్ట్రీ ముందుకెళ్తా ఉంది కాబట్టి ప్రతి ఒక్క హీరో అభిమానులు కూడా మిగిలిన సినిమాల్ని కూడా సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. సో ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి, సంక్రాంతి విన్నర్ ఎవరని? సో సంక్రాంతికి వచ్చిన ప్రతి చిత్రం కూడా మన టాలీవుడ్ నుంచి చిరంజీవి గారు, బాలయ్య బాబు ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా కెరీర్ బెస్ట్ రికార్డ్స్తో ముందుకెళ్తా ఉన్నాయి ప్రజెంట్ అని అయితే చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఒక్క అసలైన ఘాటైన ప్రశ్న ఒకటి అడుగుతున్నాం వెంకట యాదవ్ గారు, మీరు వాల్తేర్ వీరయ్య మూవీ చూసారా? నేను చూశానండి మూవీ, కాకపోతే నేను అభిమానించే హీరో సినిమాని ఒక 5 సార్లు చూశాను. సో చిరంజీవి గారు కూడా మన బాలయ్యబాబు సాట్ హీరో కాబట్టి ఆయన్ని కూడా ఆయన మూవీ కూడా మనం ఎంజాయ్ చేయాలని ఆయన మూవీ కూడా నేను చూశాను. సో అది కూడా బాగుంది మూవీ. ఇది కాంపిటీషన్. ఈ మధ్య కాలంలో నేను ఏం చూస్తున్నా అంటే బాలకృష్ణ మూవీస్ తో పాటు కూడా చిరంజీవి మూవీస్ కూడా అభిమానులు చూడడానికి ఇష్టపడుతున్నారు. మంచి మూవీస్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారని నేను చూస్తున్నా. మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది చూశారు. అదండి, సరే మీరు బాలకృష్ణకి వీరసింహారెడ్డి షూటింగ్కి వెళ్ళి కొంచెం అక్కడ హైప్ చేసేసి సెల్ఫీస్ దిగారు, ఎలా ఉంది అలా ఆ ఎన్విరాన్మెంట్, ఎలా అనిపించింది? అది లైఫ్లో మర్చిపోలేని మూమెంట్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అనే లాంటి ఒక మూమెంట్ అనమాట. అది యాక్చువల్గా అది అనుకోకుండా జరిగింది. మా ఫ్రెండ్ అడగడం వల్ల నేను బాలయ్యబాబుని చూడడం అయితే జరిగింది, లేకపోతే నేను అంత అక్కడ వెళ్ళి మనం ఫోటో దిగేంత పాసిబిలిటీ ఉంటుందో లేదో అనే ఒక ఉద్దేశంతో అలాంటి టైంలో మా ఫ్రెండ్ కొంచెం ఫోర్స్ చేయగానే ఏదైతే అయింది ఖచ్చితంగా వెళ్ళి బాలయ్యబాబుతో ఫోటో దిగాలనే ఉద్దేశంతో వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత చాలామంది ఫ్యాన్స్, మన సబ్స్క్రైబర్స్ అక్కడ ఉండడం, షూటింగ్ స్పాట్లో ఉండడం, అది నాకు నిజంగా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. అక్కడ చాలామంది అక్కడ కర్నూలు ఏరియాకి సంబంధించిన ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. సో అలా సపోర్ట్ చేయడం వల్ల అలాగే డోన్ ఫ్యాన్స్ని కూడా నేను మర్చిపోలేను, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి అక్కడికి తీసుకెళ్లారు. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా మన సబ్స్క్రైబర్స్ వల్లే నేను అక్కడ బాలయ్యబాబుని మీట్ అవ్వడం జరిగింది అనమాట. 100K సబ్స్క్రైబర్స్ తొందరలోనే మన బాలకృష్ణ అభిమాని వెంకట్ యాదవ్కి రాబోతున్నారు. ఇప్పుడైతే 65,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 72,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నేను రీసెంట్గా చూశాను కదా. సో మన వెంకట్ యాదవ్ గారు ఒక షార్ట్ ఫిలిం అయితే తీశారు, వీరసింహారెడ్డి టైటిల్ సాంగ్ అని, చాలా బాగుంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. దాదాపుగా 5 లాక్ మెంబర్స్ మన వ్యూవర్షిప్ ఉంది దానికి. సో దాని సెలబ్రేషన్గా ఎలా ఫీల్ అవుతున్నారు మనం అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ వీరసింహారెడ్డి షార్ట్ ఫిలిం అనేది మనం మూవీ రిలీజ్కి ముందు దాన్ని చేయాలనేది మన ప్లాన్. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల అడగగానే, అంటే వేరే దగ్గర నాకు కుదరలేదు అడగగానే నేను ఒప్పుకొని ఫస్ట్ టైం అయినా కూడా నేను చేస్తాను, ముందుకు వచ్చి యాజ్ ఎ ఫ్రెండ్గా హెల్ప్ చేశాడు నాకు ఆ సాంగ్ షూట్కు. సో దానికి మాత్రం నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను మీకు. అండ్ ఇంకా వాళ్ళతో పాటు సాయన్న అని ఉన్నాడు, ఆయన కూడా చెయ్యి వెంకి బాలయ్యబాబుకి ఒక మంచి ట్రిబ్యూట్లా ఉంటుంది, చెయ్యి అని ఆయన సపోర్ట్ చేసి కొద్దిగా షూటింగ్లో హెల్ప్ చేశారు. తర్వాత ఎడిటింగ్ వర్క్లో మన్సూర్ భాయ్ అని ఆయన కూడా చాలా హెల్ప్ చేశారు. ఏఎం స్టూడియో ఆయనది, లోకల్లో ఆదోనిలో ఆయనది ఒకటే స్టూడియో ఉంది. సో ఇలా అందరి సపోర్ట్తో మీ రంగాన్ని, అవును దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన ఎలా అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏం చేస్తూ ఉన్నాడు అంటే మనం ఏదైనా మొహమాట పడినా కూడా ఆయన లేదు అని ఒక బూస్టప్ ఇచ్చి అక్కడ అందరిలో మింగిలైపోయి ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ముందుకు తీసుకెళ్లాడు. అండ్ ఆయనతో పాటు
మా ఫ్రెండ్ కలందర్ అని ఉన్నాడు, ఒకరోజు ప్రత్యేకంగా ఆయన జాబ్ ఉన్నా కూడా లీవ్ పెట్టుకొని ఆ షూట్కి వచ్చి కొన్ని అరేంజ్ చేసి అంతా హెల్ప్ చేశాడు ఆయన కూడా. సో ఫ్రెండ్కి థ్యాంక్ యూ చెప్పకూడదు. ఓకే, సో యాక్టర్స్ గురించి ఏం చెప్తారు మీరు? సో స్పెషల్లీ యాక్టర్స్ గురించి ఏం చెప్పాలంటే, యాక్టర్స్ అనేవాళ్ళు చాలా మంది, కొంతమంది నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎగ్జాంపుల్ లైక్ ఇందులో ప్రతాప్ రెడ్డి లాగా చేసిన ఆయన, సో ఇంకా ఆస్పర్ నుంచి నరసింహ, ధనాపురం నుంచి వీరేష్, అండ్ అలాగే రఘు బ్రో, రజనీ బ్రో, ఊరుకుందు వీరుబాయ్, మన రంగన్న, అలాగే లోకల్ నందమూరి ఫ్యాన్స్, అండ్ అగ్ని, మన మై ప్రోగ్రామ్ శివగా ఆయన పేరు, మై ప్రోగ్రామ్ శివ, ఆయన, వీళ్ళంతా కూడా, ఏపీఎన్ నాగరాజు, వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ ఏంటి అని అడగలేదు. జస్ట్ మేము సపోర్ట్ చేయడానికి వస్తాం, మీరు ఏం చెప్తే చేస్తామని ఒక నమ్మకంతో వచ్చి చేసి సపోర్ట్ చేశారు. అండ్ అలాగే రంగన్న వాళ్ళ తెలిసిన అబ్బాయి అనంతయ్య, వీళ్ళంతా కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ ఇంకా స్పెషల్గా నేను చెప్పాలి, విఘ్నేష్ అని మా అక్కయ్య గల, మా ఏమంటారు, నా అల్లుడు అవుతాడు నాకు, మేనల్లుడు. సో ఆ అబ్బాయి కూడా నాకు ప్రతిసారి చాలా సపోర్టివ్గా ఎడిటింగ్లో కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 500K వీడియోస్ కానీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా అబ్బాయి డిజైన్ చేసినవే. సో అందరు ప్రతి ఒక్కరు కూడా చాలా సపోర్టివ్గా చేసినందుకే ఈరోజు 500,000 వ్యూస్ దక్కే ఇంకా దూసుకుపోతా ఉందని అయితే నేను అంటే, నాకు తెలిసి ఇంకా వెళ్తుంది. నేను ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, నాకు తెలిసి 1,000,000 వరకు వెళ్తుందని మేము బెస్ట్ విషెస్ ఇప్పుడే కన్వే చేస్తున్నాం మా ఛానల్ నుంచి. సో చూద్దాం మీ అందరి సపోర్ట్ ఉంటే అది ఎంతసేపు. సో గైస్, ఇది అనమాట వీరసింహారెడ్డి షార్ట్ ఫిలిం. అయితే మనం డిస్క్రిప్షన్లో కింద లింక్లో పెట్టేస్తాం. 5 lakh members views వచ్చాయి. 5 lakh members చూసారు ఆ షార్ట్ ఫిలింకి. సో మీ ఛానల్లో ఇప్పటికీ 72,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. 100K సబ్స్క్రైబర్స్కి బాలకృష్ణతో కేక్ కట్ చేపిస్తారు. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా 100K సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఒక సిల్వర్ ప్లే బటన్ వస్తుంది యూట్యూబ్ నుంచి, అది ఆయనతోనే ఓపెన్ చేయించాలనేది నా ప్లాన్. సో అది సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సో దానికోసం అయితే నేను 100% ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా అది మీదందరి సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది జరుగుతుందని నేను కోరుకుంటా ఉన్నా. అండ్ వెంకట్ యాదవ్ గురించి కొంచెం తెలుసుకుందాం. వెంకట్ యాదవ్, మీ ఊరు ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి బిలాంగ్ చేస్తారు? మాది కర్నూలు డిస్ట్రిక్ట్ ఆదోని. ఓకే, మా ప్రాపర్ అంతా ఇక్కడే. మీరు ఫస్ట్ టైం బాలకృష్ణ మూవీస్ ఎప్పుడు చూసారు? నేను, నాకు గుర్తు, నేను చాలా చిన్న వయసులో, 2-3 ఏళ్ళు ఉంటాయేమో, నాకు సమరసింహారెడ్డి అనే మూవీ వచ్చింది. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో చూసిన మూవీ అదే. అందులోనూ అప్పుడు నాకు తెలీదు బాలయ్యబాబుకి ఇంత పెద్ద ఫ్యాన్ అవుతానని నేను. సో నేను చూసిన ఫస్ట్ మూవీ అదే. ఫ్యాన్ వార్స్కి మీరు ఏం చెప్తారు? ఫ్యాన్ వార్స్కు నేనైతే సపోర్ట్ చేయనండి, ఎవరి హీరో వాళ్లకు గొప్ప. ఓకే, సో నేను మీకు కూడా చెప్తున్నా, ఎవరి హీరోని వాళ్ళు అభిమానిద్దాం, ప్రేమిద్దాం, పక్క హీరోకి రెస్పెక్ట్ ఇద్దాం అంతే. సో మన హీరోలు అందరూ ఒకటే, వాళ్ళు కూడా ఏదైనా ఈవెంట్స్ అయితే కలుస్తూ ఉంటారు, మరొకటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు పార్టీస్లో. మనమే ఇక్కడ కొట్లాడి ఫ్రెండ్షిప్ని వాటిని వీటిని కోల్పోతూ ఉంటాం. సో బెటర్ టు అవాయిడ్ ఫ్యాన్ వార్స్. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ఫ్రెండ్లీ కాంపిటీషన్తో మూవ్ అవుతూ ఉండాలి అంతే. మీరు చెప్పారు ఫ్యాన్ వార్స్ కరెక్ట్ కాదు అది అని. ఇప్పుడు వాల్తేరు వీరయ్య కూడా సేమ్ ప్రొడ్యూసరే, వీరసింహారెడ్డికి కూడా సేమ్ ప్రొడ్యూసరే. సో వాళ్ళు బెనిఫిట్లో ఉంటారు. అవును, బెనిఫిట్ వాళ్ళు బెనిఫిట్లో ఉంటారు. ఫ్యాన్ వార్స్ వల్ల ఇక్కడ ఫ్యాన్స్ ఫ్రెండ్షిప్ అది దెబ్బతిరు. కరెక్ట్ టైంకి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సో ప్రెజెంట్ వచ్చేసి ఈ ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఉంటారు, కొంతమంది అంటే ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేయడానికి కొంతమంది ఉంటారు. అలాంటి ఛానల్స్ కూడా చాలా ఉంటాయి. కాకపోతే అలాంటివి చూసినప్పుడు మనం ఏమంటే, మన అభిమాన హీరోని ఏదైనా అన్నప్పుడు దానిపైన రియాక్ట్ అవ్వాలి, ఏదైనా అనాలనిపి అని ఒక ఆవేశం వస్తుంది మనలో కూడా. కాకపోతే అవి కరెక్ట్ కాదు, అలా చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. వాటిని పట్టించుకొని వాటిని హైలైట్ చేసి మనం ఇది ఇంకా ఇది చేయకూడదు అనేది నా ఒపీనియన్. మీరు చెప్పండి దాని గురించి, చెప్పండి థియేటర్స్ ఇష్యూ గురించి. సో యాక్చువల్గా ఏంటంటే, థియేటర్స్ ఇష్యూ అనేది ప్రజెంట్ రన్ అవుతుంది ఫ్యాన్ వార్స్ పరంగా, అది కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే, వీరసింహారెడ్డి అనే మూవీ ఓపెనింగ్ డే రోజున దాదాపు 1400 పైగా థియేటర్స్లో రిలీజ్ అయింది. సో మంచి బీభత్సమైన వసూలు చేసింది వీరసింహారెడ్డి మూవీ మొదటి రోజు. కాకపోతే రెండో రోజు ఏంటంటే, అదే ప్రొడక్షన్ హౌస్కి సంబంధించిన ఇంకో మూవీ కూడా రెండో రోజు రిలీజ్ అయింది, అది కూడా అతి పెద్ద భారీ థియేటర్స్లోనే రిలీజ్ అయింది. సో దానివల్ల ఏంటంటే, సెకండ్ డే రోజున కలెక్షన్స్లో ఇంపాక్ట్ పడింది. ఎందుకంటే థియేటర్స్, వీరసింహారెడ్డి ఓపెనింగ్ డే రోజు ఉన్న థియేటర్స్ని తగ్గించి ఇంకొక మూవీకి ఇయ్యాల్సి వచ్చింది. అది ఎందుకంటే ప్రొడ్యూసర్స్ సేమ్ ప్రొడ్యూసర్స్ అవ్వడం వల్ల, థియేటర్స్ కూడా స్కార్సిటీ ఉండడం వల్ల ఇవ్వాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది కాబట్టి సో అట్లా ఇచ్చారు. సో దానివల్ల ఓపెనింగ్ సెకండ్ డే రోజున ఇంపాక్ట్ పడింది. కాకపోతే థర్డ్ డే నుంచి మళ్ళా రెండు మూవీస్కి
థియేటర్స్ ఈక్వల్ గా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉన్నింది, కాకపోతే ప్రొడ్యూసర్స్ ఎందుకో ఇవ్వలేదు. అది కాస్త ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తున్నటువంటి విషయమే. అండ్ ఇంకోటి ఏంటంటే థియేటర్స్ చాలా ఏరియాల్లో చెప్పుకోతగ్గ థియేటర్స్ ఇవ్వలేదు, ఫ్యామిలీస్ ఎక్కువగా వచ్చేటటువంటి థియేటర్స్ లేవన్నమాట. సో ఆ థియేటర్స్ అన్ని మిగిలిన రెండు చిత్రాలకు, ఒకటి డబ్బింగ్ చిత్రానికి మరొకటి మైత్రి మూవీ గారు తీసినటువంటి ఇంకో మూవీకి వెళ్ళింది. కాబట్టి ఫ్యాన్స్ కాస్త హట్ అవ్వడం సహజమైన విషయమే. సో దానికి మనం ఏం చేయలేం, ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ మూవీస్ పైన జనరేట్ అయ్యే ప్రతి రెవెన్యూ కూడా ఒకటే ప్రొడ్యూసర్కి వెళ్తుంది కాబట్టి. సో మనం దానిపైన రియాక్ట్ అయ్యి ఫలితం లేదనేది నా ఒపీనియన్. సరే ఫలితం అయితే లేదు, ఒక ప్రొడ్యూసర్కి వెళ్తుంది మనీ, కానీ ఫ్యాన్స్కి యాజ్ ఎ ఫ్యాన్ మనం చెప్పుకోవాలంటే మన బాలకృష్ణ గారు ఎంత వసూళ్లు చేశారు. సో యాజ్ ఎ ఫ్యాన్గా కాకుండా జెన్యున్గా వచ్చినటువంటి కలెక్షన్ రిపోర్ట్స్ అయితే మాట్లాడుకుంటే మనం, ఇప్పటివరకు 6 డేస్ అయింది మూవీ రిలీజ్ అయ్యి. సో ఈ 6 డేస్లో మూవీకి దాదాపు 120 crores గ్రాస్ అయితే క్రాస్ అయినట్టుగా తెలుస్తోంది. అంటే 120 crore rupees క్రాస్ అయితే క్రాస్ అయిపోయింది. దాదాపు 70 crore వరకు షేర్ అయితే వచ్చిందని ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇంకో 4 crore కొడితే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది వీకెండ్ ఈ మూవీ సూపర్ హిట్ స్టేటస్ కి కూడా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకుంటున్నాం మనం, అయితే సూపర్ హిట్ స్టేటస్ కి అయితే వెళ్ళిపోయింది అనుకుంటా. లేదు, ఈ వీకెండ్ అయిపోయే లోపు మూవీ ఒక 10 crore ఎక్కువగా బెనిఫిట్ లో అయితే ఉంటది అనమాట. వాల్తే విరయ్య గురించి మీరు చెప్పండి. సో ఆ మూవీ కూడా చాలా రోజుల తర్వాత చిరంజీవి గారు ఒక మంచి, అంటే తనకు పట్టున్నటువంటి కామెడీ టైమింగ్ ఆయనకు చాలా ప్లస్ అయినది. సో మీరు శంకర్ దాదా MBBS అందరి వాడు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్ ని మరోసారి చేయడం వల్ల, సో వింటేజ్ చిరంజీవి గారిని ఇక్కడ బాలయ్యబాబు గారిని తీసుకుంటే 2000 టైంలో నరసింహనాయుడు, సమరసింహారెడ్డి అలాంటి క్యారెక్టరైజేషన్ని మన ముందుకు తీసుకొచ్చారు. సో అందుకే ఇద్దరు హీరో అభిమానులతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా ఇటు బాలయ్యబాబు యొక్క మాస్ యాక్షన్ని, అటు చిరంజీవి గారి కామెడీ టైమింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ సంక్రాంతి సీజన్లో ఫ్యామిలీస్ ఎక్కువగా మూవీస్కి వస్తూ ఉంటాయి. ఓ రోజు బాలయ్య మూవీకి, మరో రోజు చిరంజీవి గారి మూవీకి చూసేస్తారు ఆల్రెడీ. సో ఈ వీకెండ్ మొత్తం కూడా చూసేస్తారు. సో అండ్ ఇంకొక విషయం, నాకు నచ్చలేదు ఇప్పుడు మీరు చేసింది, నచ్చలేదు. ఎందుకు? సో మీ ఛానల్ గురించి ప్రమోట్ చేయలేదని మీరు ఫీల్ అవుతున్నారా? ప్రమోట్ కాదు, ఇంటర్వ్యూ చేసే పద్ధతి ఇది కాదు. ఎందుకు? ప్రతిదాన్ని నవ్వుతే నా దగ్గర ఆన్సర్ లేదు. అరే సారీ సారీ, ఏమైంది చెప్పండి, ప్రాబ్లం ఏంటి? కంప్లీట్ గా కెమెరా ఆఫ్ చేయండి. ప్రాబ్లం ఏమైంది? ప్రాబ్లం ఏంటి? మీరు నాకు ఎందుకు మీరు నచ్చలేదు పోయి, సారీ. ఏయ్ కూర్చోండి వెంకట్, వెంకట్ సారీ వెంకట్ ఇది మన ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ, కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటాము, జస్ట్ ఒక సక్సెస్ మీట్ లాగా చూడండి అంతేగాని. మన యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఒక వీడియో, ఒక షార్ట్ ఫిలిం 5 lakh views రీచ్ అయింది, కాబట్టి ఇదొక సక్సెస్ మీట్ లాగా చూడండి. ఒక చిన్న ఇంటర్వ్యూ చాలామంది అడిగారు మన కామెంట్ సెక్షన్లో, అన్నయ్య వెంకట్ యాదవ్ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ తీయండి అని చెప్పేసి అడిగారు. సో దానికోసం ఒక చిన్న ఇంటర్వ్యూ, మేమేం ప్రొఫెషనల్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు, ఇదొకటి మన ఫస్ట్ వీడియో అన్నమాట ఇంటర్వ్యూస్.